హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని కేవలం మిమ్మల్ని ఊరించడానికే మీలో కసి పుట్టించడానికే ఓకేనా కుళ్ళు పెంచడానికే ఈ వీడియో చేశానండి సో ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లాంటి బుద్ధి అనుకోలేదు నీదు అంటే అవునండి ఈ సమయంలో ఇలాంటి బుద్ధే కావాలి మనకు ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం కాల్ లెటర్స్ విడుదల చేయడం జరిగింది అబ్బా ఇది పెద్ద విషయం దీనికి మళ్ళీ వీడియో చేయాలన్నా నువ్వు అంటే అవునండి సో చాలామంది ఎస్బీఐలో జాబ్ కొడితే చాలా అబ్బా కొడితే చాలా అంతే మా లైఫ్ సెట్ అయిపోద్ది అంతే ఎందుకంటే వేరే బ్యాంకులతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక్క డిఫరెంట్ అండి అంటే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో కానీ సాలరీస్ ఇవ్వడంలో కానీ బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ దానికి ఏది సరి తూగదనమాట అవును నిజం ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదొక కళ సా మామాల నిరుద్యోగికి ఎస్బీఐలో జాబ్ కొట్టాలంటే ఒక కళ అనమాట చాలామంది ఇప్పటికీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు సో నేను చెప్తున్నాను మీరు ఇప్పటికీ కూడా ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే చాలా నష్టపోతారండి మీకు అందుకోసం ఈ శాలరీ స్లిప్ ఈ పే స్లిప్ చూపిస్తున్నాను అంటే మనకు జాయిన్ అయితే శాలరీ ఎంత వస్తుంది అనేది మీకు ఒక కసి పుట్టించడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా సో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సేల్స్ అండ్ సపోర్ట్ సో ఇది మనకు పే స్లిప్ అనేది జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనమాట ఓకేనా సో డేట్ ఆఫ్ జాయినింగ్ చూడండి ఇక్కడ బాగా గమనించండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఐదున జాయిన్ అయిన అతనికి జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాడు ఎంత వచ్చింది శాలరీ అంటే ఈ మంత్ ఎంత రావడం జరిగింది సో మనకు చూడండి ఇక్కడ ఎర్నింగ్స్ బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు డిఎన్ఎస్ అలవెన్స్ ఆరు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు హౌస్ రెంట్ అలవెన్స్ రెండు వేల తొంభై ఒక్క రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఆరు వందల రూపాయలు స్పెషల్ అలవెన్స్ మూడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు స్పెషల్ పే అని ఐదు వందల రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది మొత్తంగా ముప్పై రెండు ఐదు ఎనభై ఏడు ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు దీంట్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒక రెండు వందలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ అని చెప్పేసి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు కట్ చేస్తారు మొత్తంగా రెండు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు కట్ చేస్తారనమాట సో టోటల్లో నుంచి ఈ అమౌంట్ కట్ చేయగా మనకెంత వస్తుందంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు అక్షరాల ఈ అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది చూడండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు స్టార్టింగే ముప్పై వేల రూపాయల శాలరీ అయితే మీరు తీసుకోవచ్చు ఒక్క సామాన్య విద్యార్థిగా సామాన్య అభ్యర్థిగా మీరు ఉంటారు సో ఈ జాబ్ వచ్చిన తర్వాత ఆ లెవెలే వేరనమాట సో ఎందుకన్నా ఎంతగా ఊరిస్తున్నావు అవునండి ఊరించాలి మిమ్మల్ని కసి పుట్టియాలి మీలో ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఓకేనా సో మనకు లెటర్స్ అయితే విడుదల చేశారు సో మనకు ఈ మంత్ అయిపోయింది ఇంకా సో మనకు ఇంకా త్వరగానే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే పెట్టబోతున్నారు సో ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి ఎలా ప్రిపేర్ అయితే ఈ జాబ్ మనం కొట్టగలం మీలో ఇంతవరకు మీరు ఎన్ని అవమానాలు అయితే భరించారో అవన్నీ గుర్తు చేసుకోండి ఓకేనా ఎంతోమంది జాబ్ లేదురా ఈడికి పెళ్ళదు ఏమవు ఓడిచాడు ఈడికి పిల్లని లేకపోతే ఈడేం బాగుపడతాడు సో అందరు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఏం చేస్తున్నావు నాయన అంటే ఏం చెప్పుకోవాలని అర్థం కాక ప్రిపేర్ అవుతున్నా ఇంకా ప్రిపేర్ అవుతున్నావా సో ఇటువంటి మాటలని విని 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 సో మనమైతే కంపరం కంపరమెత్తిపోయి ఉంటాం సో అన్ని గుర్తు తెచ్చుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ శాలరీ స్లిప్ చూపించాను సో ఇలాంటిది కూడా నా జీవితంలో నేను కూడా జాబ్ సంపాదించాలి ఎందుకు మనము చదువుతున్నాం పెద్దోళ్ళకు భారం అవుతున్నాం ఇంకెప్పుడు జాబ్ కొడతాం మనం ఓకేనా సో ఇది ఒక మంచి అవకాశం అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రిలిమరీ ఎగ్జామినేషన్ త్వరలో జరగబోతున్నారు సో అది మనం ఎలా క్రాక్ చేయాలి ఫస్ట్ మెట్టదే అనమాట మీ ఫోకస్ అంతా ఇప్పుడు ప్రిలిమరీ ఎగ్జామినేషన్ పైన పెట్టండి సో ఒకసారి సిలబస్ చూద్దాం నోటిఫికేషన్లకు వెళ్దాం మనం ఇప్పుడు చూడండికి నోటిఫికేషన్లో మనకు సెలెక్షన్ ప్రొసీజర్ కింద ఫస్ట్ పేజ్ వన్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సో ఈ ఎగ్జామ్ అనేది వంద మార్కులు కండక్ట్ చేస్తారండి ఒక గంట సమయం ఇస్తారు ఇందులో మూడు సెక్షన్స్ ఉంటాయి అవేంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఈ పాటికి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఇప్పటి నుంచి ఒక ఎత్తు అనమాట అంటే ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అది చూద్దాం మనం సో ఇక్కడ థర్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి థర్టీ మార్క్స్కి వస్తాయి ఇరవై నిమిషాలు టైం ఇస్తారు న్యూమరికల్ ఎబిలిటీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ ఫైవ్ మార్క్స్కి అలాగే ఇరవై నిమిషాలు టైం ఇస్తారనమాట ఇక రీజనింగ్ ఎబిలిటీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి ఇరవై నిమిషాలు టైం ఇస్తారు మొత్తం ఒక గంట సమయము తప్పుగా రాస్తే వన్ బై ఫోర్త్ మార్క్స్ అయితే కట్ అవుతాయి ఇది మైండ్లో పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు మనము ఈ యొక్క ప్రిలిమరీ ఎగ్జామ్ ఫస్ట్ ఫోకస్ మనకి ఇదే అనమాట దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత ఎల్పిటి ఉంటుంది ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు వచ్చేసరికి ఇన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా ఐదు వేలకు ఉద్యోగాలు ఉన్నా కూడా ఇక్కడ మనకు రీజన్ వచ్చేసరికి హైదరాబాద్ రీజన్ కింద తెలంగాణ సో ఇక్కడ చూసినట్టయితే రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట చాలామంది బాధపడ్డారు ఈ పోస్టులకి ఏం పోటీ పడతానలే అని నేను చెప్పాను ఆ నోటిఫికేషన్లో కూడా ఆ యొక్క ఏం చెప్పానంటే మీరు బెంగళూరు అలా పెట్టుకోండి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఇంకా కొన్ని వేరే వేరే స్టేట్స్లలో పెట్టుకోండి కట్ ఆఫ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి సో చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే బెంగళూరు కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది సో మీకు ప్రిలిమరీ మెయిన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎల్పిటీ పెడతారనమాట ఎల్పిటీ లాంగ్వేజ్ ప్రొఫిజన్సీ టెస్ట్ కన్నడ కన్నడ పెద్ద కష్టమైతే కాదు మా తమ్ముడు కొట్టింది కూడా సో అక్కడ బెంగళూరు రీజియన్ కిందే అనమాట ఎల్పిటి టెస్ట్ ఈజీగా పాస్ అయిపోయాడు ఫస్ట్ అతను దానిపైన ఏ దానిపైన ఫోకస్ పెట్టలేదు ఫస్ట్ అతను ఎగ్జామినేషన్ ఎలా పాస్ అవ్వాలి ఏంటి సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇదే అతని మెయిన్లో ఉంది సో తర్వాత ఎల్పిటి గురించి ఆలోచించాడు ఎప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎల్పిటి పట్టుకున్నాడు అనమాట సో అది పెద్ద విషయం అయితే కాదు మీరు జాబ్ అయితే కొట్టలేదు ఎక్కడన్నా పర్లేదు మనం జాబ్లో అయితే ఇరుక్కోవాలి స్టేట్ బ్యాంక్లో అయితే పడిపోవాలి ఫస్ట్ సో ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మీకు ఒక ఛాన్స్ అయితే ఉందండి ఏంటి అంటే ఎవరైతే కసిగా ఈ జాబ్ కొట్టాలి అనుకుంటారో వాళ్ళకు ఒలీవ్ బోర్డ్ అని చెప్పేసి సో ఒక సంస్థ ఏంటి అంటే ఫ్రీగా మార్క్ టెస్ట్ నిర్వహిస్తుంది అనమాట సో ఈ మార్క్ టెస్ట్ వల్ల మనకేంటి ప్రయోజనం అంటే మీరు ఒక్క రూపాయికి డబ్బు కట్టద్దండి ఫస్ట్ మార్క్ టెస్ట్ అటెండ్ కానీ చాలా అంట ఈ కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో సో అక్కడ మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయేసి ఫ్రీగానే సో మాక్ టెస్ట్ పాల్గొనవచ్చు సో ఎందుకు ఈ మాక్ టెస్ట్ దీనివల్ల మాకేంటి ఉపయోగం అంటే సో మీకు ఆ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అంటే మీ యొక్క బలము బలహీనతలు ఎక్కడున్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే మనకు ఎట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ అలా అని మనకి మార్క్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మనకు ఏ టాపిక్స్ పైన మనం ఇంకా వీక్గా ఉన్నాము ఎందుకంటే మనకి జాబ్ చాలా ఇంపార్టెంట్ కదండి అంత ఆషామాషిగా తీసుకోలేం కదా సో ఎక్కడ మనం వీక్గా ఉన్నాం సో అక్కడ ఎన్ ఎంత ఫోకస్ చేయాలి మనం అనేది మనకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే క్లియర్ పిక్చర్ అంటే క్లియర్గా బొమ్మ కనపడిపోతుంది మనకు సో మనం ఎక్కడ ఉంటాం ఒకవేళ మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణాన జాబ్ మనకు ఎగ్జామ్ పెడితే మనము ఏ పొజిషన్లో ఉంటాం జాబ్ కొడతామా కొట్టలేమా సో ఒకవేళ ఎక్కడ వీక్నెస్ ఉంటే అక్కడ మనం స్ట్రెంగ్త్ పెంచుకొని సో మనము ఆ యొక్క మెయిన్స్ అంటే ఆ ప్రిలిమ్స్కి ఒరిజినల్ ఎగ్జామ్స్కి మనము సిద్ధపడిపోవచ్చు అనమాట సో అందుకోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి వొలీవ్ బోర్డ్ నేను కింద లింక్ ఇస్తానండి ఎవరు నెగ్లెక్ట్ చేయద్దు ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయేసి మాక్ టెస్ట్ అయితే రాసేయండి ఓకేనా మర్చిపోవద్దు ఇవి ఎట్లుంటాయంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అదే యొక్క డిఫికల్టీతో ఇక్కడ మనకు రావడం అనమాట ఇది కూడా రోజు మీరు మీ యొక్క దినచర్యలు అంటే ఎగ్జామినేషన్ జరిగేంత వరకు రోజు మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి ఖచ్చితంగా అప్పుడు మీకు ఏంటంటే ఆ టైంలో ట్వంటీ మినిట్స్ ఇచ్చారు కదా ఆ టైంలో మనము కరెక్ట్ ఆన్సర్ పెట్టే వీలుంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ కూడా టైం ఉంటుంది టైం అవుట్ ఉంటుంది అనమాట సో అది గమనించాలి మీరు సో ఇలా మీరు ఈ ప్రిలిమిర్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించగలరని నేను నమ్ముతున్నానండి ఓకేనా సో మా తమ్ముడు కూడా సో ఇలానే అతను ప్రిపేర్ అవ్వడం జరిగిందనమాట సో మా తమ్ముడు కూడా ఇలానే ప్రిపేర్ అవ్వడం జరిగింది అంటే మా తమ్ముడు ఇలా ప్రిపేర్ అయ్యాడు మీరు ఇలా ప్రిపేర్ కానీ జాబ్ వస్తుందని కాదు కానీ సో అతను ఎలాంటి స్ట్రాటజీ తీసి తీసుకున్నాడు ఓకేనా సో ఎలా అతను ప్లానింగ్ చేసుకున్నాడని మీకు చెప్తున్నాను అండ్ అలాగే ఒలివ్ బుడ్ నిర్వహిస్తున్నారు కదా ఈ యొక్క మార్క్ టెస్ట్ అనేది ఇది కూడా కంపల్సరీ అండి ఫస్ట్ అది మార్క్ టెస్ట్ రాయండి సో అక్కడ చూడండి డిపార్ట్మెంటు బ్రాంచ్ ఆఫీస్ చూడండి శ్రావందన్ హల్లి ఇది మనకు బెంగళూరు రీజియన్ అనమాట సో మా తమ్ముడు తెలుగు అయినా సరే అక్కడ అప్లై చేశాడు అందుకోసమే నేను ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పాను అనమాట సో మీరు మన తెలంగాణ అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది తక్కువ తప్పకుండా పక్కన రాష్ట్రం అప్లై చేసుకోండి అక్కడ జాబ్ కొట్టండి తర్వాత చూద్దాం ఫస్ట్ మనమైతే ఇరుక్కోవాలన్నమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీలో ఆ జలస్ పెంచడానికి ఆ కసి పెంచడానికి తప్పని పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను యూజ్ చేసుకున్న షేర్ చేయండి ఈ వీడియోని ఉంటాను హ్యాపీ నైస్ డే